అరిగిపోయిన రికార్డులో అగ్గిపెట్టె ముచ్చటట. ఏది మన అగ్గిపెట్టే పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె దొరకలే సార్కు, మామ జేబులో మర్చిపోయి వచ్చిండు. ఒకవేళ ఆనాడే అగ్గిపెట్టె దొరికింటే ఈ లొల్లే ఉండేది కాదేమో కొంతమంది అంటున్నారు. తనపై సీఎం రేవంత్ రెడ్డి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డుల అగ్గిపెట్టె ముచ్చట చెబుతున్నారని, అదేమీ మర్చిపోయే విషయం కాదు మిస్టర్ హరీష్ రావు. నీ మూలాన శ్రీకాంతాచారి చచ్చిపోయిండు. ఎక్కడ జనగాంలో ప్రవీణ్ నాయక్ మొట్టమొదటి మరణం, నువ్వు పెట్రోల్ పోసుకున్న తర్వాత ప్రవీణ్ నాయక్ మొట్టమొదటి మరణం, తర్వాత శ్రీకాంతాచారి మరణం. ఆ తర్వాత 1200 మంది మీరు ఏడ చస్తారు అని మిమ్మల్ని నమ్మి మీరు చేస్తున్న ఈ డ్రామాని, మీరు చేస్తున్న దీన్ని నమ్మి జనం పిట్టల్లాగా రాలిపోయారు. 1200 మంది, 1200 కుటుంబాలు ఇంకా ఉన్నాయి మిస్టర్ హరీష్ రావు. నీ అగ్గిపెట్ట నీకు దొరకకపోవడం వల్ల 12 మంది పిట్టల్లాగా రాలిపోయారు. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ ఏంది? నువ్వు బతికున్నంత కాలం, నీ వంశం బ్రతికున్నంత కాలం నిన్ను అది వెంటాడుతూనే ఉంటుంది. 1200 మంది ఉసురు, 1200 ఆ జీవితాల యొక్క ఆత్మ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మామూలు విషయమా ఇది? తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్లకు వాస్తవాలేంటో తెలుస్తాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ తనపై చేసిన కమెంట్లపై హరీష్ స్పందించారు. ఉద్యమం చేసినోళ్ళ, అమరుల కుటుంబాలను పరామర్శించినోళ్ళ, వాళ్ళ పాడే మోసినోళ్ళ, ఉద్యమకారులపైకి తుపాకులతో పోయినోళ్లకు తెలంగాణ పోరాటం, అమరవీరుల గురించి తెలుస్తుందని అనుకోను. ఇది అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డుల అగ్గిపెట్ట ముచ్చట మాట్లాడడం బంద్ చేయండి. నన్ను కించపరిచి రాజకీయంగా విమర్శిస్తామంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తా అని అన్నారు. సీఎం రేవంత్ వ్యంగ్యం తగ్గించుకొని వ్యవహారం నేర్చుకోవాలి అన్నారు. నేను తొలి వెలుగులో ఉన్నప్పుడు అగ్గిపెట్ట మచ్చ అని ఒక టైటిల్ పెట్టి ఈయన మీద ఒక వీడియో చేస్తే దెబ్బకు భయపడి ఆనాడు ఉన్న రవిప్రకాష్కి ఫోన్ చేసి వీడియో తీయించుకున్నాడు ఈ పెద్ద మనిషి. ఈయన చెప్తున్నాడు, ఈయనకు అగ్గిపెట్టే అంటే కథమే భయం అవుతుంది. ఆయన ఎవరు? మన చక్రధర్ గౌడు అగ్గిపెట్టాను కంపెనీ పెట్టిండు. ఏంటది అగ్గిపెట్టే కంపెనీని ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేస్తే దడ దడ అయిపోయింది. తీసుకుపోయి ఆయన ఏదో కేసులు ఇరికిస్తేవి, అరెస్ట్ చేస్తేవి. నువ్వు జీవితం ఉన్నంతకాలం నిన్ను అగ్గిపెట్టే వెంటాడుతూనే ఉంటుంది. అగ్గిపెట్టెలో పుల్లలు ఎప్పుడు అయిపోవు మిస్టర్ హరీష్ రావు. నీ వల్ల 1200 మంది చచ్చిపోయారు. ఆ 1200 మంది చచ్చిపోయారని అసెంబ్లీ సాక్షిగా నీ మామ ప్రకటించిండు కదా. నీకు అమరవీరుల త్యాగాలు ఏందో తెలుసు కదా. ఒక్క అమరవీరుడి కుటుంబాన్ని పరామర్శించి ఒక్క కుటుంబానికన్నా న్యాయం చేసినవా? ఒక్క కుటుంబానికి, అమరవీరుల కుటుంబాలకు ఒక్కరికి న్యాయం చేసినామా? మేము తిరిగినాం ఎలక్షన్లకి ముందు చాలా కుటుంబాల దగ్గరికి, ఇంకా కొన్ని వెళ్ళలేకపోయినాం. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నీకు అర్హత ఉన్నదా మాట్లాడే అర్హత? అమరవీరులది ఒకవైపు అయితే, తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలకు తెగించి చనిపోవాలి అనుకొని విగత జీవులుగా పనిచేయని కుటుంబాలు, అంటే వాళ్ళు అదే బెడ్ మీద ఉండి ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి. ఆ లెక్క తెలుసా మిస్టర్ హరీష్ రావు నీకు? ఒక్కనాడన ఒక కుటుంబం గురించి ఈ దుర్మార్గులు పట్టించుకున్నారా? ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదట. నువ్వు ఎన్నో తేదీకి ఇచ్చినవే? వాళ్ళు బిఫోర్ 5th లోపో 7th లోపో కంప్లీట్ చేసేసారు. నువ్వు 20వ తారీఖు దాకా జీతాలు ఇచ్చుకుంటూ పోయినావు. ఇంకా సిగ్గు లేకుండా 1వ తారీఖు జీతాలు రాలేదని అంటున్నాడు. ఏమనాలి ఈయనని? ఏమనాలా? ఇప్పుడు ఒకప్పుడు బతుకులు ఇట్లుండే, ఆటోలల్లా నీదేంది వెస్పానా ఏందో ఉండేగా, వెస్పా మీద, దాని మీద, ఎల్ఎంఎల్ మీద వచ్చిన జీవితాలు మనవి. ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్ల ఆస్తులు. ఈయన ఆస్తుల లెక్క చెప్పమనండి హరీష్ రావుది. 1000 కోట్ల ఆస్తులు సంపాదించినారు. ఇప్పటికీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. అసలు నువ్వు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినావు కదా, నీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఎన్ని నెలల నుంచి వస్తలేవో నీకు తెలుసా? దాదాపు 5-6 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు తెలుసా నీకు? విఆర్ఏ, విఆర్ఓలకు జీతాలు ఎప్పటి నుంచి వస్తలేవో